తండ్రి గారికి ఆ కోరిక తీరినటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు. ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలు తాగి పెద్దవాడైపోయాడు అంతే. అయిపోగానే ఆయన్ని దేవసేనకి తీసుకొచ్చి పట్టాభిషేకం తీసేశారు. సేనాధిపతి అయిపోయాడు, తారకాసుర సంహారం చేశాడు, దేవతలందరూ సంతోషించారు. అమ్మ అందరంతా మూర్తి భవించి ఉంటుంది. అందుకే ఇంతంత కుక్కలు, ఎర్రటి మనిషి, ఆహారాలు, చిన్న పట్టుబట్ట, ఎప్పుడు అమ్మ శక్తి అంతా చేతిలో శుభ్రంగా పట్టుకున్న కుక్కుట ధ్వజం, ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటాడో. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి